హాయ్ వ్యూర్స్, పవిత్ర లోకేష్ నరేష్ వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది, నాకు అన్యాయం చేశారని చెప్పేసి రమ్య రఘుపతి నరేష్ యొక్క భార్య అంటది. రమ్య రఘుపతి అసలు క్యారెక్టర్ మంచిది కాదు, డ్రైవర్తో కూడా ఆ వేలో ఉంది. సో అటువంటి ఆమెతో నేనేంటి చిచ్చి, నేను ఎప్పుడు దూరం పెట్టేశాను, విడాకులు కూడా అప్లై చేసేస్తాం త్వరలో వచ్చేస్తాయి అని చెప్పేసి అతను అంటాడు. రమ్య రఘుపతి వచ్చేసి, లేదు, నరేష్ గారి యొక్క అమ్మ విజయనగరంలో బతుకున్నప్పుడు నా దగ్గర మాట తీసుకుంది, నేను నరేష్ని వదిలిపెట్టేది, నరేష్తోనే ఉంటానని చెప్పేసి ఆమె అంటది. ఈ మధ్యలో పవిత్ర లోకేష్ వచ్చేసి ఈ రకం చేసింది, పవిత్ర లోకేష్ మంచిది కాదు అది ఇది అని చెప్పేసి. బట్ పవిత్ర లోకేష్ కానీ నరేష్ కానీ ఏం చెప్తున్నారు, అయ్యా మీ ఇద్దరు ఒకరికొకరు అండగా ఉంటూ ఉన్నాం, ఫ్రెండ్స్గా ఉంటూ ఉన్నాం అని అంటారు. రమ్య రఘుపతి వచ్చేసి, లేదు లేదు, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాదు, అండగాది ఏం కాదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, కలిసిమెలిసి బతుకుతూ ఉన్నారని చెప్పేసి అంటుంది. ఇక మొత్తానికి నిన్న ఒక హోటల్లో నరేష్ అండ్ పవిత్ర లోకేష్ ఉండటం తెలుసుకొని ఆగమేకల మీద ఆడికి వెళ్ళింది. ఇక చెప్పు తీసుకుని కొడతానికి ముందుకు వెళ్ళబోతా ఉంటే పోలీసులు ఉండేసి అడ్డుకున్నారు. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఇక నరేష్ హావభావాలు చూడాలి. విజిల్ రాకపోయిన విజిలేస్తున్నాడు, ఓహో 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 అని అరుస్తూ ఉన్నాడు. పవిత్ర లోకేష్ వచ్చేసి, నీకు బుద్ధి ఉందా లేదు, ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి ఆమె సైగలు చేస్తూ ఉంది. ఎవరు నరేష్ని కాదు, ఈమె రమ్య రఘుపతిని. ఇక రమ్య రఘుపతి వచ్చేసి ఏమంటుంది, నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారని. మరి ఆమె కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు తెలియటం లేదు. బట్ నరేష్ ఏమంటున్నాడు, ఆమె మోసగెత్తా అని చెప్పేసి అతను అంటున్నాడు. బట్ వీళ్ళ ఎపిసోడ్ చూస్తున్న జనాలకు అందరికి అర్థమవుతున్నది ఏంటంటే, ఆల్రెడీ నరేష్ పవిత్ర లోకేష్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని, బట్ అఫీషియల్ వేలో విడాకులు రాకుండా బయటకు అనౌన్స్ చేయడం బాగోదు కాబట్టి చవటలేదు అని చెప్పి అంటున్నారు. బట్ వాళ్ళు అయితే ఎక్కడైనా సరే కలిసిమెలిసే ఉంటున్నారు, మేబీ అఫీషియల్ వేలో అంతా జరిగితే మంచిదే. బట్ విడాకులు తీసుకోకుండా ఉన్నటువంటి తన భార్య వచ్చి తన చెప్పుతో కొట్టబోతూ ఉంటే వెకిల్ చేష్టలు చేస్తూ నవ్వుతూ ఎగురుతూ విజిలేస్తున్నటువంటిది ఏదైతే ఉందో నరేష్కి సంబంధించి, సినిమా అనుకున్నాడో లేదా రియల్టీ అనుకున్నాడో తెలియట్లేదు కానీ మొత్తానికి ఆయన హావభావాలు మాత్రం నభుతో నా భవిష్యత్ అనే వేలో ఉన్నాయి.